సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. దాదాపూ 140 కోట్ల రూపాయల నిధులను పెట్టుకొని మేము పాదయాత్ర చేస్తూ అవసరం ఉన్న దగ్గర అన్ని అక్కడ దక్కని శాంక్షన్స్ ఇస్తూ మరి ముందుకు పోవడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం మేము చేసినటువంటి ప్లానింగ్ వల్ల రామాబొల్లి కానీ బీకరెడ్డి కాలనీ కానీ ఈ వర్షాలకు ఎక్కడ కూడా నీళ్ళు రాలేదు ఇళ్లకు. శాశ్వత పరిష్కారమే బాబున ప్రజలకు మేము అందిస్తాం. టెంపరీగా ఏదో మీని మీద మాటలు చెప్పిపోయే వాళ్ళకి కాదని చెప్పడం జరిగింది. చిరస్థాయిగా ఈ ప్రాంతం సమాంతరంగా హైదరాబాద్కు అభివృద్ధి అయ్యేంత వరకు మేము ఇక్కడ ఉండి పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించి మీకు విద్య, వైద్యం, ఆరోగ్యం, మీరు హాస్పిటల్ కూడా చూస్తారు శరవేగంగా జరుగుతూ ఉంది.